హైదరాబాద్ అతి చేరువలో విల్లాస్ హాయ్ అండి నేను మీ ఉమా శంకరిని అయితే చాలా మంది చక్రాస్ యాక్టివేట్ చేసుకోవడానికి ఏమైనా వివిధమైన పద్ధతులు ఉన్నాయా అని చాలా మంది అడుగుతుంటారు కదా మనం ఒక చిన్న సౌండ్ అంటే ఆ ఆ చక్ర యొక్క నేమ్లో నుంచే ఒక చిన్న సౌండ్ని తీసుకొని దానిని ప్రొనౌన్స్ చేయడం వల్ల కూడా మనం ఈ చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవచ్చండి అంటే ఎంతసేపు చేయాలి ఎలా చేయాలి అని అంటే నేను మీకు చెప్తాను చూడండి ఫస్ట్ మనకు ఉన్నటువంటి ఈ చక్ర మూలాధార చక్ర కదా అంటే ఈ స్పైనల్ కార్డ్లోని టిప్లో ఉంటుంది ఇది దీనిని మూలాధార చక్ర అంటారు దీనిని యాక్టివేట్ చేయాలంటే దీనికి కావాల్సినటువంటి సౌండ్ ఏంటంటే లమ్ లమ్ అంటే దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి ఏ విధంగా ప్రొనౌన్స్ చేయాలి అంటే మనము మెడిటేషన్ పోజ్లో కూర్చొని వేలల్లో వేలు పెట్టుకొని లమ్ అనే సౌండ్ని మనం ప్రొడ్యూస్ చేసినట్లయితే అంటే మన మూలాధార చక్ర ఎక్కడ ఉంటుందో అక్కడ విజువలైజ్ చేసుకుని అక్కడ విజులై అంటే ఆ ప్లేస్ని విజులైజ్ చేసుకుంటూ లమ్ అనే సౌండ్ని మనం ప్రొడ్యూస్ చేయగలిగినట్లయితే అలా కూడా మనం ఈ చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవచ్చండి ఓకే ఎందుకంటే అందరికీ ప్రతి దాని గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఉండకపోవచ్చు కానీ రెగ్యులర్ మెడిటేషన్లోని ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు అంతేకాదండి రెడ్ కలర్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ పైనుంచి ఇలా కిందకి మన మూలాధార చక్రానికి వచ్చి టచ్ అవుతున్నట్టుగా ఊహించుకొని కూడా మనం ఈ మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చండి సో ఇది ఒక ఈ సౌండ్ వచ్చేసి మనం మినిమం టు మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కంటిన్యూస్గా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మనం అన్నట్లయితే మనకి ఆ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి చాలా ఆస్కారాలు ఉంటాయండి ఓకే సో దీని సౌండ్ వచ్చేసి లమ్ అండి ఓకే నెక్స్ట్ స్వాదిస్తాన స్వా వం 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 ఓకే అంటే ఈ స్వాదిస్తాన చక్ర ఎక్కడ ఉంటుందో అక్కడ దాని దగ్గర ఒక ఆరెంజ్ కలర్ ఎనర్జీని ఊహించుకుంటూ వమ్ అనే సౌండ్ని మనం ప్రొడ్యూస్ చేయగలిగినట్లయితే అప్పుడు ఈ స్వా మణిపూరా చక్ర మణిపూరా రమ్ అనే సౌండ్ని మనం యాక్టివేట్ చేసినట్లయితే మణిపూరా చక్రాన్ని యాక్టివేట్ చేయొచ్చండి మరి దీని కలర్ ఏంటండి అంటే ఎల్లో కలర్ అండి ఇక్కడ రెడ్ ఆరెంజ్ ఎల్లో ఈ కలర్స్ ఉన్నట్టుగా మనము ఆ చక్ర ఉండేటటువంటి ప్లేస్ని విజువలైజ్ చేసుకొని అక్కడ అక్కడ ఎనర్జీ డెవలప్ అవుతున్నట్టుగా మనం ఊహించుకొని ఆ శబ్దాన్ని చేయడం వల్ల కూడా ఆ చక్రాస్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చండి నెక్స్ట్ అనాహత చక్ర ఆర్ హార్ట్ చక్ర దీనికి ఎం అండి ఎం ఎం ఓకే హార్ట్ చక్ర దగ్గరికి వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ ఎనర్జీ అండి గ్రీన్ కలర్ ఎనర్జీ ఉన్నట్టుగా మనం ఊహించుకొని ఆ చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు దా అప్పుడు మనం ఎంఎం అనే సౌండ్ని మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ విశుదీ చక్రం దీనికి వచ్చేసి హమ్ ఓకే సో ఇది ఏం చేస్తుంది దీ ఇక్కడ ఈ పార్ట్ని ఈ బయటకు వచ్చే పార్ట్ని మధ్యలో కలుపుతుందండి దీనినే హమ్ అనే సౌండ్తో మనం యాక్టివేట్ చేయొచ్చు దీనిని హెచ్ఏఎం హమ్ ఈ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూ కలర్ ఎనర్జీ ఉన్నట్టుగా మనం మన త్రోట్లోని బ్లూ కలర్ ఎనర్జీ ఉన్నట్టుగా ఊహించుకొని మనం చెప్పినట్లయితే ఖచ్చితంగా అది యాక్టివేట్ అవుతుంది నెక్స్ట్ త్రికూటి చక్రం థర్డ్ ఐ ఇది వచ్చేసి ఓం అండి ఓం ఇది ఎక్కడుంటుంది మన రెండు కనుపాపల మధ్యలో ఇక్కడ ఉంటుందండి సో మన యొక్క కాన్సన్ట్రేషన్ పెరగాలి అంటే మనం ఈ చక్రాన్ని బాగా యాక్టివేట్ చేసుకోవాలండి ఓకే ఓ అనే శబ్దాన్ని మనం చెప్పడం వల్ల కూడా మనము ఎక్కువ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని మనం పెంచుకోవచ్చు సో ఎప్పుడైనా చూడండి మనం చదివేటప్పుడు శ్రద్ధ పెట్టి చదువు ధ్యాస పెట్టి చదువు అంటారు అంటే మనము ఈ ఈ మధ్యలో మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని మనం పెంచుకున్నట్లయితే మనకి ఈ చక్ర యాక్టివేట్ అవుతుందండి నెక్స్ట్ దీని కలర్ వచ్చేసి ఇండిగో కలర్ అండి ఆ వైట్ అని కూడా చెప్పుకోవచ్చు నెక్స్ట్ సహస్రకార చక్ర దీని సౌండ్ వచ్చేసి ఆహ ఆహ సో దీనినే మనము ఓమ్ అని కూడా కొంతమంది ప్రొనౌన్స్ చేసేస్తారండి సో ఇది వచ్చేసి వైలెట్ కలర్లో ఉంటుంది అండి మన బ్రహ్మరాంధ్రం దగ్గర ఉంటుందన్నమాట అంటే అక్కడి నుంచి కాస్మిక్ ఎనర్జీ నెమ్మదిగా ఇలా బయలుదేరి వస్తూ మన ప్రతి దానిని మన ప్రతి చక్రాన్ని మనం టచ్ చేస్తూ ఇలా ఎనర్జీని రొటేట్ అయినప్పుడు మనిషిలోని అన్ని చక్రాసు సవ్యంగా ఉన్నప్పుడు అంటే తను ప్రతి దానికి కూడా తన కోపాన్ని ద్వేషాన్ని ఈర్ష్యల్ని తనలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నింటినీ తన కంట్రోల్లో ఉంచుకోగలిగినప్పుడు మనిషి పరిపూర్ణంగా ఉంటాడండి సో మనిషి పరిపూర్ణంగా ఉండడానికి మనము రోజు చేసే ధ్యానంలోని ఈ సౌండ్స్ని మనం అట్లీస్ట్ ఒక్కొక్క సౌండ్ ఒక ఫిఫ్టీన్ టైమ్స్ మనం చెప్పుకుంటున్నట్లయితే గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే మనలోని చక్రాస్ యాక్టివేట్ అవుతాయండి అంటే చాలామందికి అంతంతసేపు మేము కూర్చోలేమండి అంతంతసేపు మేము చేయలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి దిస్ ఈజ్ ఆల్సో ఒక సింపుల్ మెథడ్ అండి ఇంకొక చిన్న విషయం చెప్తాను చూడండి ఈ మెడిటేషన్లోని చక్రాస్ని యాక్టివేట్ చేసేటప్పుడు నేను విశ్వంతో మమేకమై ఉన్నాను నేను విశ్వాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నాను నాకు మంచి వాక్చాతుర్యాన్ని ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత నాలో ఈర్ష్య ద్వేషాలను వదిలిపెడుతున్నాను జాలి దయా ప్రేమతో ఉంటున్నాను నేను శక్తిశాలి ఆత్మను నాలో ఉన్న సరికాని ఆలోచనలు వదిలిపెడుతున్నాను నాలో ఉన్న సరికాని భయాలను నేను వదిలిపెడుతున్నాను అని కూడా మనము చెప్పుకున్నట్లయితే మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం వదిలిపెట్టచ్చండి సో ఈ విధంగా కూడా మీరు ట్రై చేయొచ్చండి మెడిటేషన్ చేసుకునే వాళ్ళు ఓన్గా మెడిటేషన్ చేసుకునే వాళ్ళు ఇలా ఈ సౌండ్స్ ప్రొడ్యూస్ చేసి కూడా మనం చక్రాస్ని నెమ్మదిగా యాక్టివేట్ చేసుకోవచ్చండి సో ఎవరికైనా కానీ ఆన్లైన్ క్లాసెస్ కావాలి అన్నా కానీ ఆన్లైన్ మెడిటేషన్ క్లాసెస్ కావాలన్నా కానీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చండి థ్యాంక్ యూ అండి